జీవితంలో దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను నేర్చుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. నేను ఏ విధంగా నా పాతికేళ్ల బైబిల్ పై చేసిన తపస్సులో ప్రకృతి వెనుక ఉన్న దేవుని ఆలోచన కోట్లాది సంవత్సరాల అతని సంకల్పం కారణ జన్ముడుగా మానవుని పరిస్థితి బ్రహ్మాండం భస్మం వరకు దేవుని యొక్క ఆలోచనలు ఒక బైబిల్ విద్యార్థిగా నేర్చుకున్న వాణిగా నాకు తెలిసిన ఈ విజ్ఞానాన్ని వేల రూపాయలకు లక్షల రూపాయలకు కోట్ల రూపాయలకు అమ్ముకొనక నా పిల్లలుగా నా వారుగా ప్రతి పరిశోధన కార్యక్రమంలో మీకు మహాజ్ఞానాన్ని నేర్పించాలన్న జిజ్ఞాసతో లక్షల రూపాయల వ్యయంతో ఇలాంటి కార్యక్రమాలను అనేక మంది త్యాగదనుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను జరిపిస్తున్నాం. ప్రపంచ మానవ జ్ఞానానికి మించిన మహాజ్ఞానం బైబిల్లో ఉందా అని అనుకుంటే అండి, ఉంది. 2వ శతాబ్దంలో టాలమీ అనే గ్రీకు శాస్త్రవేత్త ఈ ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేశాడు. ఆ సిద్ధాంతం పేరు జియోసెంట్రిక్ థియరీ అన్నారు ఇంగ్లీష్లో దాన్ని. అంటే భూకేంద్ర సిద్ధాంతం. యూనివర్సిటీల్లోనూ పాఠశాలలోనూ నేర్చుకోవలసినటువంటి ఈ జ్ఞానం ఇప్పుడు మాకెందుకండి అని మీరు అనొచ్చు. మీరు నేర్చుకున్న ఈ జ్ఞానం తాళమీ మట్టి మెదడులో నుండి వచ్చింది అని మీరు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలో గ్రీకుల గురించిన పదాన్ని యేసుక్రీస్తు వారు ప్రయోగించారు. అపోస్తలుల కాలంలో అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో ప్రయోగించాడు. వాళ్ళెవరట? జ్ఞానాన్ని వెదికేవారు అన్నాడు బైబిల్లో. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. యూదులేమో వండర్స్ సృష్టించమంటున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఆలోచించండి, ఆనాటి నుండి యేసుక్రీస్తు పూర్వము యేసుక్రీస్తు కాలము అపోస్తలుల కాలాన్ని చూస్తుంటే గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతికేవారు అని చెప్తున్నారు. యేసు వచ్చిన తరువాతి శతాబ్దంలో పుట్టినవాడే గ్రీకు శాస్త్రవేత్త అయిన ఈ టాలమీ. ఇతడే విశ్వానికి బ్రహ్మాండానికి భూమి కేంద్రస్థానం అన్నాడు. బ్రహ్మాండం అనగా విశ్వం, ప్రకృతి, పంచభూతాలు రకరకాలుగా పిలుస్తున్నాం ఈరోజు దీన్ని మనం. కొంతమంది శాస్త్రవేత్తలు తరువాత కాలంలో తాళమీకి ముందటి కాలంలో కానీ తాళమీ తరువాత కాలంలో కానీ భూకేంద్ర సిద్ధాంతాన్ని అంగీకరించకపోయినా 20వ శతాబ్దంలో ఇంచుమించు 1995వ సంవత్సరంలో ఆండ్రీ లాండీ అనే అతడు సైంటిస్ట్
ఆర్థర్ మెజ్లుమయాన్ అమెరికా శాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు వీళ్ళిద్దరు. వీళ్ళు 2వ శతాబ్దంలో చెప్పిన టాలమీ సిద్ధాంతాన్ని, భూమి బ్రహ్మాండానికి కేంద్రస్థానం అని టాలమీ, గ్రీకు శాస్త్రవేత్త టాలమీ చెప్పిన దాన్ని 1800 సంవత్సరాల తర్వాత మరలా అదే రైటు అని ఆండ్రీ లాండి అనే అతడు, ఆర్థర్ మెజ్లుమయాన్ అమెరికా శాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు వీళ్ళిద్దరూ కాయపరిచారు. వీళ్ళరా 2వ శతాబ్దం, ఆ తరువాత 20వ శతాబ్దం, ఆ తర్వాత ఇది 21వ శతాబ్దం. ఈ శతాబ్దాలలో ఎవరెవరో శాస్త్రవేత్తలు ఏమో చెప్తుంటే అవన్నీ ఎంతవరకు నిజం అని జడ్జి చేసే, విచారణ చేసే మేధావి ప్రపంచంలో ఎక్కడున్నాడు? శాస్త్రవేత్త ఏది చెబితే అది నిజమని నమ్మే అమాయక ప్రపంచం ఇది. భూమి బల్లపరుపుగా ఉంది అంటే బలే బలే అన్నారు. భూమి గుండ్రంగా ఉంది అంటే మరే బలే బలే అన్నారు. భూమి భస్మం అవుతుంది అంటే బలే బలే అన్నారు. ఇంకా 200 కోట్ల సంవత్సరాల వరకు దీనికి డోకా లేదట, గ్యారంటీ ఇచ్చేసారు సైంటిస్టులు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వీడు బ్రతుకే గ్యారంటీ లేదు. కానీ ఈ బ్రహ్మాండం మరో కొన్ని 100,000 కోట్ల సంవత్సరాలు ఉంటుంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అమ్మయ్యా అనుకుంటున్నారు పాపం ప్రపంచ ప్రజలు, అమాయకులు కనుక. నిజం చెప్పిన వాడికి తెలిసిన నిజం ఎక్కడది? అబద్ధం చెప్పిన వీడి మెదడికి ఈ అబద్ధం ఎక్కడది అన్నది. ఈ రెండు విచారించగలిగి న్యాయం చెప్పగలిగే న్యాయమూర్తి ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే, ఒక యాటమ్ బాంబుని దొంగచాటుగా దేశానికి తీసుకొచ్చి దాని ఫైల్ని కాపీ చేసి ఇస్లాం దేశాలన్నిటికీ ఆటం బాంబులను తయారు చేసే విధానాన్ని నేర్పించి ప్రపంచమంతా ఇస్లాం పరిపాలించాలి అన్న ఆవేశంతో, దురుద్దేశంతో, స్వార్థంతో ఒక కాదర్ఖాన్ ముషారఫ్ పరిపాలన కాలంలో దొరికిన, ఇతడు దొంగ హంతకుడు అని అమెరికా, బుడ్డిగా పాకిస్తాన్ నమ్మిన ఖాదర్ ఖాన్ ఈరోజు పాకిస్తాన్కి హీరో అయ్యాడు. వాడు కనిపెట్టిన ఈ మారణాయుధం, అణు విధ్వంసక శక్తి మనకంటే బలహీనమై పేద దేశంగా విస్తీర్ణంలో చిన్నదై జనసంఖ్యలో అంతకంటే చిన్నదిగా ఉన్న పాకిస్తానే ఒక అణు విధ్వంసక బాంబులను కలిగి ఉంటే ప్రపంచ దేశాలలో ఈరోజున్న ఈ అణు శక్తి, ఈ అణు విధ్వంసక ఈ బాంబులను గురించి ఆలోచిస్తే దాన్ని కనిపెట్టిన వారు శాస్త్రవేత్తలట, దానిని పేల్చేవాళ్ళు నిపుణులట, పండితులట, ఆ దేశాలకు హీరోలట. వాళ్ళు చేసేది తప్పు అని చెప్తే న్యాయమూర్తి ఏడి ప్రపంచానికి చెప్పండి? ఎవరు లేరు, మీరు కావాలి. ఈ ప్రపంచాన్ని ఒక మంచి మార్గాన నడిపించే నాథులు మీరు కావాలి. దేవుని పిల్లలారా, ఆ న్యాయాన్ని చెప్పాలి మనం. ఇప్పుడు ఆ న్యాయాన్ని చెప్పాలి. 2వ శతాబ్దంలో చెప్పిన టాలమీ భూకేంద్ర సిద్ధాంతం నిజం,
ఇరవయో శతాబ్దంలో చెప్పిన మెస్లుమియాన్ ఆండ్రీ లాండీ సైంటిస్టులు చెప్పినటువంటి ఈ భూకేంద్ర సిద్ధాంతం ఎంతవరకు నిజం అబద్ధం అని చెప్పగలిగే ఒకే ఒక పుస్తకం ప్రకృతిని పుట్టించిన పుస్తకం ప్రకృతి రహస్యాలను బయటపెట్టిన పుస్తకం ప్రపంచ శాస్త్రాలకు మూలాధారమైన పుస్తకం బైబిలే చెప్పాలి అది మాట్లాడదే అది మాట్లాడదే దానికి నోరు లేదే అది ఎలా చెప్పగలదు మాటలు రాని మానవుడు చేసిన నోటు కరెన్సీ ఎంత మందిని మాట్లాడించగలుగుతుంది ఎంత మందిని మట్టిలో కలిపేయగలుగుతుంది కరెన్సీ డబ్బు ఒక రంగు కాగితం ఈ రోజు ప్రపంచ దేశాలను నడిపిస్తున్న ఏలుతున్న మానవ నిర్మితమైన ఈ కరెన్సీ ప్రపంచాన్ని శాసించగలుగుతుంది అది కూడా ఒక కాగితమే అది మనుషుడు చేసిన కాగితం దానికి మనుషుడు ఇచ్చిన అధికారం మై స్వీట్ చిల్డ్రన్ నా ప్రియమైన పిల్లలారా మానవుడు చేసిన కరెన్సీయే ప్రపంచాన్ని నడిపించగలుగుతుంటే దేవుడు చేసిన మహాజ్ఞానం దేవుడు రాయించిన మహాజ్ఞానం నిన్ను కదిలించలేదా నిన్ను మాట్లాడించలేదా నిన్ను జయశాలిగా నిలబెట్టలేదా నిన్ను జ్ఞానిని చేయలేదా మనిషి చేసిన కాగితానికి అంత పవర్ ఉంటే దేవుడు రాయించిన కాగితానికి ఎంత పవర్ ఉండాలి ఆ పవర్ ఏంటో చూపిస్తాను ఆ పవర్ ఏంటో చూపిస్తున్నాను ఈ రోజు ప్రపంచానికి యోబు గ్రంథం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు జ్ఞానములో ప్రకృతి జ్ఞానములో ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 1400 అనగా నేటికి 2000 3000 400 సంవత్సరాలకు పూర్వమే దేవుడు రాయించిన ఆ మాట 38 యోబు గ్రంథము 33 వచనం ఈ బ్రహ్మాండానికి భూమితో ఉన్న బంధం ఏంటి 2వ శతాబ్దంలో టాలమీ వాసన చూసి చెప్తున్నాడు అనుకున్నారా బైబిల్ని కాపీ చేసి చెప్పాడు అనుకుంటున్నారా 20వ శతాబ్దంలో ఈ శాస్త్రవేత్తలు ఇద్దరు ఆండ్రీ లాండీ ఆర్థర్ మిల్జ్మియాన్ వీళ్ళిద్దరు కూడా బైబిల్ చూసి చెప్పారా వాళ్ళ బ్రహ్మాండాన్ని పరిశోధించి చెప్పారా చదవండి 38 యోబు గ్రంథం 33 వచనం ఆకాశ మండలపు కట్టడలను నీ విరుగుదువా అంటున్నాడు దేవుడు నువ్వు ఎరగాలి నాయన ఆకాశ మండలపు కట్టడలు నువ్వు ఎరగాలి రోడ్డు మీద నడిచి నువ్వు ఎడమ ప్రక్కగా నడవవలనన్న కట్టడే నేర్చుకున్నావు ఎడమ ప్రక్కగా బండిని నడపాలని నేర్చుకున్నావు భద్రతా పాఠాలను నేర్చుకున్నావు నీ భద్రతా పాఠాలను నేర్చుకున్నావు కానీ ఆకాశ భద్రతా పాఠాలు ఎప్పుడైనా నేర్చుకున్నావా ఆకాశములో కట్టడలు ఉన్నవన్న సంగతి నీకు తెలుసా ఆకాశమందుగల కట్టడలను నీ వెరుగుదువా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు అంటే నిన్ను ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ ప్రశ్నకు సమాధానం నీకు నేర్పించాలని ప్రపంచ శాస్త్రవేత్తల కళ్ళు తెరచింది నేడు బైబిల్లో వ్రాయించిన ఈ వాస్తవం 3400 సంవత్సరాల క్రిందటి మాట బ్రహ్మాండం యొక్క రూల్స్ కట్టడలు నీకు తెలుసా
కట్టడలకు బ్రహ్మాండానికి భూమి మీద గల ప్రభుత్వమును ఈ బ్రహ్మాండానికి గవర్నమెంట్ ఎక్కడుందో తెలుసా నీకు నాయన తెలుసుకో తెలుసుకో చదువు 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 భూమి మీద నాయన నీ ఉన్న భూమి మీద నీ ఉన్న భూమి మీద దానికి భూమి మీద ప్రభుత్వమును స్థాపించగలవా దానికి భూమి మీద ప్రభుత్వం ఉన్నది చూడండి మీ బైబిల్లో బ్రహ్మాండానికి భూమి మీద గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ లో ఉందంటే నమ్ముతాం ఇండియా దేశానికి భారత దేశానికి ఢిల్లీలో ఉందంటే నమ్ముతాం కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రభుత్వం హైదరాబాద్ లో ఉంది భారతదేశానికి ప్రభుత్వం అధికారులు మినిస్టర్స్ కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నారు అది మాకు తెలుసు కానీ ఈ మహా విశ్వం లేక ఈ మహా బ్రహ్మాండానికి ఆయువు పుట్టు భూమ చదవండి చదవండి ఎంత బాగుందండి ఆ మాట ఆకాశ మండలపు కట్టడలను వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వం దానికి భూమి మీద గల ప్రభుత్వం దానికి ప్రభుత్వం నేనే స్థాపించాను నువ్వు చేయలేవు దానికి ప్రభుత్వం భూమి మీదే ఉందన్న సంగతి బుద్ధిహీనులు అమెరికా వారికి చెప్పు నాయన బ్రహ్మాండానికి కేంద్ర స్థానం బ్రహ్మాండానికి ప్రభుత్వం గవర్నమెంట్ భూమి మీద ఉన్నదని ఆ పనికి మాలిన రష్యా వారికి చెప్పు నాయన మతి చెలించిన ఇంగ్లీష్ వాడికి చెప్పు నాయన ఆ నాసాలో రోజుకి ఏడుస్తున్న ఆ శాస్త్ర పరిశోధకులకు చెప్పు నాయన నీతో చెప్తున్నాడు ఈ బ్రహ్మాండానికి ఆయువు కొట్టు భూమండలము భూమి మీదే ఉందట దానికి ప్రభుత్వము ఎవరు పెట్టారది నేను పెట్టాను ఆయన దేవుడా భూమి మీద ఎందుకు పెట్టావు ప్రభువా నాయన భూమి మీద ఎందుకు పెట్టావు అని నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావా అడిగావా ఎప్పుడైనా అడుగు ఈవేళ భూమి మీదే ఎందుకు పెట్టావు తండ్రి ప్రభుత్వాన్ని ఆయన ఏమంటాడో తెలుసా నువ్వున్నావు గనుక నా గురించా అవును నీ గురించే నక్షత్రాలు తిరుగుతున్నా ఖగోళమంతా చక్రంగా నిమిషానికి కోట్ల మైళ్ళ వేగంతో పరిగెడుతున్నా బ్రహ్మాండమంతా మేధస్సుకు అందని వేగంతో తిరుగుతున్న కేంద్ర స్థానంలో ఉన్న నీకు తిరిగినట్టు లేదు కదూ కావును నీకోసమే నీకోసమే చేశాను దాన్ని నీకోసమే చేశానంటున్నాడు దేవుడు నా కోసం ఎందుకు తండ్రి Because you are my son. నువ్వు నా బిడ్డవు నీ పాదాల కింద ప్రకృతి ఉండాలి ప్రకృతి పాదాల మీద నువ్వు పడకూడదు నీ పాదాల కింద ప్రకృతి పడి ఉండాలి బ్రహ్మ తన సకల పరిచర్య నీకే 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 అర్పించాలి ఎందుకంటే నువ్వు నా రూపంలో చేయబడిన నా కుమారుడు దేవుని పిల్లలారా వచనం ఎంత బాగుందో చూసారా పాపం అమెరికా వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి ఎవరికి ఇస్తున్నారు దొంగలకు ఎవరా దొంగలు శాస్త్రవేత్తలు వాళ్ళు ఎందుకు దొంగలయ్యారు చంద్రమండలం మీద స్థలాన్ని అమ్ముతున్నారు ఎక్కడ అమ్మేస్తున్నారు ప్లాట్లు విజయవాడలో ఇద్దరు కొనుక్కున్నారు హైదరాబాద్లో ఒక డజన్ మంది కొనుక్కున్నారు ఇలా ప్రపంచం అంతా ప్లాట్లు సమేస్తున్నారు
ఎందుకురా కొనుక్కుంటున్నావు ఎర్రోడా అని అడిగితే ఆడంటాడు మా అమ్మ చిన్నప్పుడు ముద్ద పెట్టేటప్పుడు చందమా మరావే అని పిలిచేది అప్పుడు రాలేదు ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళిపోతాను అందుకే ప్లాట్ కొనుక్కున్నాను వెళ్తావా ఎందుకు ఇంతకీ ఎక్కడ కొనుక్కున్నావు అక్కడ ఎందుకు కొనుక్కున్నామంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మేము కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా భూమి యాక్సిడెంట్ అయిందనుకోండి ఎప్పుడైనా భూమికి ప్రమాదం వచ్చిందనుకోండి అప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతాం వేష్ శబాష్ మంచి ఆలోచన ఎవరు కొన్నారని అడ్వర్టైజ్ చేస్తున్నారు వాళ్ళు ఒక రోనాల్డ్ రేగన్ కొన్నాడు ఏమండి ఒక టామ్ క్రూజ్ కొన్నాడు హాలు హాలీవుడ్ నటుడు హాలీవుడ్లో ఎంతోమంది కొనుక్కున్నారు అమెరికా మాజీ ప్రెసిడెంట్లు కొనుక్కున్నారు అమెరికా సెనేట్లు కొనుక్కున్నారు వాళ్ళే కొనుక్కున్నారంటే నువ్వు కొనుక్కుంటావని వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారని మీకు చెప్తున్నాడంటే నువ్వు కొనుక్కుంటావని నిజమేనా అదొక రకమైన అడ్వర్టైజ్మెంట్ అండి కోకో కోలాలో ఏమున్నాయంటున్నాడు పెప్సీల్లో కోకో కోలాల్లో ఏమున్నాయని ప్రభుత్వం న్యూస్లో చెప్పిందండి ఆ కోకో కోలాలని పెప్సీల్ని ఏంటి బొద్దింకల మీద పురుగుల మీద జల్లితే చచ్చిపోతున్నాయండి పంట పురుగులు పంటలకి పురుగులు పడతాయి చూసారు పురుగు ఆ పురుగు మీద కానీ ఆ కోకో కోలా అని పెప్సీని జల్లితే చచ్చిపోతుందండి పురుగు చచ్చిపోతుంది ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటే మీకేం పడుతున్నాడు కంపెనీ వాడు మీకేం పడుతున్నాడు విషం మీకు విషం పడుతున్నాడు మరి విషం పడుతున్నాడు మీరు తాగకండి అని ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు చేసి ప్రకటనలు ఇస్తున్నా కంపెనీ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ఏమని అమితాబ్ బచ్చన్ చేత తాగిస్తుంది పెప్సీని చిరంజీవి చేత తాగిస్తుంది నువ్వు చిరంజీవిగా ఉంటావని థమ్స్ అప్ అని పైకి వేలు చూపిస్తున్నాడు మరలా థమ్స్ అప్ తాగిపో పైకి వాళ్ళని ఎందుకు చూపిస్తున్నాడు తెర మీద వాళ్ళు తాగితే నువ్వు ఏదైనా తాగేస్తావు ఏదైనా ఎందుకంటే వాడి తాగాడు కనుక పెద్ద హీరోయిన్ మెడలో నగేసుకుంది అనుకోండి మన ఇంట్లో హీరోయిన్ మన ప్రాణం తీసేస్తుంది అది నగల కొట్టువాడు మ్యాజిక్ అది దానికి కొంత సొమ్ము పోసి ఒక ఫిగర్ ఒక ఫోటో తీసుకొని అది పెద్ద కటౌట్స్గా చేసి అమాయకులైన మిమ్మల్ని మోసగిస్తున్నారు వీళ్ళంతా అలాగే చంద్రమండలం మీద స్థలం అమ్మేయటం ఎందుకు కొనుక్కున్నావు భూమి ఏమైనా అయిపోతే అప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతానని భూమి ఏదో అయిపోతే నువ్వు ఉంటావా బ్రహ్మాండానికి భూమి కేంద్రం అయితే అర్థమైందా బ్రహ్మాండానికి భూమి కేంద్రస్థానం అయితే నువ్వెక్కే మోటార్ సైకిల్ రిమ్ దగ్గర ఉన్న కింద అబ్బు స్పోక్స్ వస్తాయి చూసారా అది కానీ ఇరిగిపోయింది అనుకో నువ్వు రోడ్డున వెళ్ళవు డైరెక్ట్గా పైకి లేచిపోతావు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుణ్ణి తన చుట్టూ తిప్పుకుంటుంది ఈ రెండిటి మధ్య అవినాభావ బంధం దాని పేరేంటో తెలుసా పోలార్ సిస్టమ్ అన్నారు దాన్ని సముద్రంలో కెరటాలు ఎందుకు వస్తున్నాయి గాలి లేదు ఏమీ లేదు గాలి లేదు ఏమీ లేదు కానీ కెరటాలు లేస్తున్నాయండి అంత తిట్టుకి ఎందుకు లభిస్తున్నాయని మీరు ఒకవేళ ప్రశ్నిస్తే సమాధానం ఏంటో తెలుసా భూమికి చంద్రుడికి మధ్య ఉన్న ఆకర్షణ ప్రభావం ఒకదానికి ఉన్న సంబంధం అది ఇవన్నీ చక్రాలు నా పెద్దముళ్ళు ఒకటే ఆగిపోయిందండి చిన్నముళ్ళు తిరుగుతుందని చెప్పగలవా నీ వాచిలో లోపల చక్రాలన్నీ తిరుగుతున్నాయండి ముళ్ళులు తిరగడం లేదో చెప్పగలవా ముళ్ళులు తిరుగుతున్నాయి కానీ లోపల మిషన్ ఆగిపోయిందని చెప్పగలవా చెప్పలేవే
వాటి మధ్య ఉన్న అవినాభావ బంధం, లోపల తిరుగుతున్న అన్ని పళ్ళ చక్రాలతో పైన కనబడే ముళ్ళులుకున్న బంధం. ఒక నిమిషాల ముళ్ళు, ఒక గంటల ముళ్ళు, ఒక సెకండ్ల ముళ్ళు. ఈ ప్రకృతి చక్రంలో భూమి తన చుట్టూ తిరుగుతూ, చంద్రుడు తన చుట్టూ తిప్పుకుంటూ, అదిగో ఆ సూర్యుని చుట్టూ తిరగటానికి పరిగెడుతుంది. ఈ చంటిని తీసుకొని నువ్వు చందమామ మీదకి వెళ్తే జాబిల్లి రావడానికి అది ఎక్కడుంది? జన్మనిచ్చిన భూదేవి తల్లి అంటే అది ఎక్కడ కనబడుతుంది నీకు? బ్రహ్మాండం భస్మం కావాలి అంటే నీ ఉన్న భూమి గతి తప్పాలి. హైదరాబాద్లో అసెంబ్లీలో బాంబు పెట్టేశారనుకోండి, గవర్నమెంట్ ఏమవుతుంది అప్పుడు చెప్పండి? ఎమ్మెల్యేలు అందరూ చచ్చిపోతారు, ప్రభుత్వం పడిపోద్ది. మళ్ళా ఎలక్షన్లో పార్లమెంట్లోనే పెట్టేయడానికి వెళ్ళిపోయారు పాపం. మొత్తం దేశ కేంద్ర స్థానాన్ని, కేంద్రంలో ఉన్న మంత్రివర్గాన్ని ఒకేసారి వేసేద్దాం అనుకున్నారు. ప్రియులారా, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ పోతే ప్రభుత్వం ఎలా కూలిపోతుందో. బ్రహ్మాండానికి కేంద్ర స్థానమై ప్రభుత్వాన్ని కలిగిన భూమండలమే బద్దలైతే బ్రహ్మాండం భస్మం అవుతుంది. ఇది ప్రపంచ అగ్రరాజ్యాలు తెలుసుకోవలసిన మహానీతి, మహాజ్ఞానం. బైబుల్ చెప్పిన జ్ఞానం, మనిషి చెప్పని జ్ఞానం, మనిషికి తెలియని జ్ఞానం, దేవుడు నేర్పిన జ్ఞానం. మానవుడు వ్రాయని జ్ఞానం, దేవుడు వ్రాయించిన జ్ఞానం. మరొకటి చూస్తారా, చూడండి ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆరో వచనం చూడండి, ఎంత బాగుందో చూడండి. ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాలలో ఇశ్రాయేలీయుల మధ్య ప్రవక్తగా పుట్టిన ఒక ఆమోసుతో దేవుడు వ్రాయించిన మాట, శాస్త్రానికి అందని మాట. శాస్త్రం బిక్క చచ్చిపోయిన రోజున, శాస్త్రానికి జ్ఞానము లేని రోజున దేవుడు వ్రాయించిన మాటది. ఏమని? 9:6, ఆకాశమందు తన కొరకై మేడ గదులు కట్టుకొని వాడును, ఆకాశమండలమునకు పునాదులు వేయవాడును ఆయనే, భూమి యందు పునాదులు వేయవాడు ఆయనే. ఎక్కడుందనుకున్నారు? ఆకాశ మండలానికి పునాది, బ్రహ్మాండపు అంచుకు పునాది ఎక్కడుందో తెలుసా? భూమి మీద. ఈ భూమి భస్మమైతే బ్రహ్మాండం మిగిలిపోతుంది అనుకుంటున్నావా? సూర్య కుటుంబంలో గ్రహాలు, మిగిలిన గ్రహాలు మిగులుతాయనుకుంటున్నావా? భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు మిగులుతాడనుకుంటున్నావా? నక్షత్రాలు మిగులుతాయనుకుంటున్నావా? విశ్వచక్రం నిలబడుతుంది అనుకుంటున్నావా? పేలిపోతుంది. నువ్వు కట్టిన 110-200 అంతస్తులకి పునాది ఉందయ్యా. ఈరోజు భూమి మీద మానవుడు కట్టిన ఆకాశ హర్మ్యానాలు, పెద్ద పెద్ద టవర్స్, 200-150 అంతస్తులు కలిగే భవనాలకు పునాది ఉందయ్యా కింద. ఆ పునాదులే బద్దలైతే, ఆ పునాదులే పగిలిపోతే ఎన్ని అంతస్తులు కట్టుకున్నావన్నీ పేకమేడల్లా కూలిపోవాలి. అది నిజమని నువ్వు నమ్మితే, అది వాస్తవమని నువ్వు స్వీకరించగలిగితే, ఈ బ్రహ్మాండానికి పునాది భూమి మీద ఉందన్న దేవుని మాటను నమ్మితే, ఈ భూమికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే బ్రహ్మాండం భస్మమైపోతుంది. అది శాస్త్ర ప్రపంచానికి తెలియని నిజం. నాసా అంతరిక్ష పరిశోధనలో ఉన్న బచ్చాలకు తెలియని నిజం ఇది. ఇది బైబిల్ చెప్పిన భవిష్యత్తు.
ప్రకృతిని చూసి మానవుడు శాస్త్రాలు రాసుకున్నాడు. ప్రకృతిని పరికించి పరిశోధించి మానవుడు శాస్త్రాన్ని, పక్షులు చూసి పక్షి శాస్త్రాన్ని రాసుకున్నాడు, జంతువులను చూసి జంతు శాస్త్రాన్ని రాసుకున్నాడు, అంతరిక్షాన్ని చూసి ఖగోళ శాస్త్రాన్ని రాసుకున్నాడు, భూగర్భాన్ని పరిశోధించి భూగర్భ శాస్త్రాన్ని రాసుకున్నాడు. ఇన్ని శాస్త్రాలు చూసి రాసుకున్న వాడికి శాస్త్రాలను రాసుకున్నాడు దేనిని చూసి? ప్రకృతిని. ప్రకృతిని కలిగించిన మాటే వాక్యమైతే, ఆ మాటే దేవుని మాట అయితే, ఆ దేవుడు చెబుతున్న మాట ఇది. సోమరి ఎక్కడున్నావు? ప్రపంచ జ్ఞాని నువ్వు ఎక్కడున్నావు? ప్రపంచంలో ఫలానా దానిలో పండితుడని అనుకుంటున్నావా? వీడు కట్టిన తాజ్మహల్ ఒక వండరు, ఆ చైనా ఓడు దేశం చుట్టూ కట్టిన గోడ ఒక వండరు. సెవెన్ వండర్స్ ఎప్పుడారు విన్నారా? ఆ నెబుకద్నెజరు సచ్చి నరకానికి పోయాడు, వాడు కట్టిన హ్యాంగింగ్ గార్డెన్ శిథిలం అయిపోయి ఆ బాగ్దాదులో పడున్నాయి, అదొక వండర్. చచ్చిపోయిన శవాలను ఎలా ఆ లోపల పెట్టి సమాధి చేశారే ఈజిప్షియన్స్ రాజులు, పరువ చక్రవర్తులు. ఆ పిరమిడ్స్ అదొక వండర్. ఏంటి నువ్వు కట్టుకున్నది నీకు వండరా? నువ్వు వేసుకున్న చొక్కా వండరు, నువ్వు బుర్రగీక్కొని గుండుగా ఉంటే వండరు, మీసాల పెంచి గడ్డం గీసుకుంటే వండరు, గుడ్డలు లేకుండా ఉంటే వండరు, గోచి కట్టుకుంటేనే వండరు. అది వండర్ అందరు దాన్ని, మెంటల్ అంటారు దాన్ని. ప్రపంచం వండర్లు అనుకుంటుంది అది. ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ కట్టావు సన్నాసి అని అడిగితే ఆయన కట్టిన భూమి మీద కట్టి ఈడి మీసం మీద వేస్తున్నాడు. వండరా ఇది, పిచ్చి పట్టిందిరా నీకు, నీకు పిచ్చి పట్టింది. ప్రపంచమంతా వండర్సని కీర్తించి వాటిని కట్టించిన వారిని చరిత్ర సువర్ణక్షరాలతో చరిత్రలో రాయిస్తే వీడెవడు రా బాబు ఈ సుందరరావు గాడు, మమ్మల్ని ఇంత నీచాతి నీచంగా నికృష్టంగా ప్రజల ముందు ప్రదర్శిస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళంతా. ఈరోజు చాలా మంది వణికిపోవడానికి కారణం అదే, నా ముందుకు రాకపోవటానికి కారణం అదే. మనుష్యుల జ్ఞానాన్ని నేనేం చేస్తానో తెలుసా? నాశనము చేస్తాను. చూస్తా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఎంత కోపం ఉందండి జ్ఞానుల జ్ఞానం మీద దేవుడికి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? దేవుడికి మనుషుల జ్ఞానం మీద ఎంత కోపం ఉందో చూసారా? జ్ఞానుల జ్ఞానాన్ని కాడరా చేస్తానంటున్నాడు ఆయన, నలిపేస్తాను రా మీ జ్ఞానాన్ని. వివేకిని అనుకుంటున్నావా నువ్వు? వివేకిని అనుకుంటున్నావా నువ్వు? వివేకుల వివేకమును శూన్యపరతును. ఒక్కసారి నేను తలచుకుంటే నీ బుర్ర శూన్యమైపోద్ది అంటే అర్థం తెలుసా? మెదడు పనిచేయదు. అప్పుడు ఏం చేస్తావు? చేటట్టుకుని జరుగుతుంటావు, చేతిలో చేటండదు, ఇలా జరుగుతుంటుంది. అడికి గుర్రం ఉండదు, చేతిలో కెత్తడదు, నెత్తిన కిరీటం ఉండదు, టక్ 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 అంటాడు పిచ్చోడాడు. ఏంటి ఇలాగైపోయాడంటే పాపం రాజు అవుదాం అనుకున్నాడు, ఇలా అయిపోయాడు. అలా పరిగెడుతున్నాడు కానీ కింద గుర్రం ఉంది అనుకున్నాడు, గుర్రం పరిగెడుతుంది అనుకుని ఇడు పరిగెడుతున్నాడు. వివేకుల వివేకమును శూన్యపరతును. ప్రపంచ జ్ఞానమా? ఎక్కడుందండి జ్ఞానం? ఇది ప్రపంచ జ్ఞానమా? అంతరిక్ష పరిశోధనలు ప్రపంచ జ్ఞానమా? చావలాను పంపి చంపేసింది ప్రపంచ జ్ఞానమా? ఆ చావలా పేరు అమెరికాలో ఒక వీధికి పెట్టడం ప్రపంచ జ్ఞానమా? ఆమెను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కడుపు కోత, ఏ జ్ఞానం రా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వగలదు. యెషయా గ్రంథం 47:10 చూడండి, దేవుని ఆవేశముతో కూడిన మాట. ఈ చెడుతనం ఆధారం తీసుకుని
యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వచనం. ఈ చెడుతనం నువ్వు ఆధారం చేసుకుని, నీ చెడుతనం నువ్వు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడాలనుకుంటే, ఎవడు నన్ను చూడడనుకుంటే, నేనున్నాను, హేయ్ నేనున్నాను రా, ఐ ఆమ్ హియర్, నేనున్నాను ఇక్కడ. నా పేరేంటో తెలుసా మీకు? వేరప్పను కాదు, బిన్ లాడన్ కాదు, ప్రభాకర్ణ పిల్లైని కాదు, నీ తోలు తీసే తండ్రిని, నీ చెడుతనమును ఆధారము చేసుకుని చేసుకుని ఎవడు నన్ను చూడడనుకుంటివి? నేనున్నాను, నేనున్నాను తప్ప మరి ఎవరు లేడు, నేను తప్ప మరొకడు లేడు అని అనుకున్నట్లుగా, అని నీవు అనుకునేటట్టుగా నీ జ్ఞానము, నీ విద్యని, నీ జ్ఞానాన్ని చెరిపేస్తానన్నాడు. చెరిపేస్తాను. దేవుడు చెరిపేస్తాడని తెలియక వీడికి ఏమండి, దేవుడు చెరిపెత్తి ఎలా ఉంటుందో చూస్తారేంటి ఒకసారి ఏమండి, ఒకసారి చూపించండి దేవుడు ఎలా చెరిపేస్తాడు అనుకుంటారా, చూపించమంటారా? గడిచిపోతారు మీరు ఆయన చెరిపితే. ఆకాశంలో లక్షలాది శకలాలు తిరుగుతున్నాయి, వాటి వలన మనకెప్పటికైనా ప్రమాదం అని ఈ జ్ఞానము వివేకం కలిగిన వాడు ఇంటి గోడల సందులలో దూరి వడుకుతున్నాడు. ఇప్పుడు గ్రహ శకలాలు భూమిని ఢీ అట, వర్షం ఢీ అయితే బాగున్నాం, ఆకాశం నుంచి బంగారు ఢీ అయితే బాగున్నాం, వజ్రాలు ఢీ అయితే బాగున్నాం, శకలాలు ఢీయా, నువ్వేం చేయలేవు ఆయన చెరిపేస్తే. సునామీ వచ్చిన తర్వాత ఇండోనేషియాని చెరిపేశాడు దేవుడు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వచనం. నీ చెడుతనము నీవు ఆధారము, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడనుకుంటుంది, ఎవడును నన్ను చూడడనుకుంటున్నావు నువ్వు? నేనున్నాను, నేనున్నాను తప్ప మరి ఎవరు లేరని అనుకుంటా, నేను తప్ప ఇంకెవరు లేరు అని నీవు అనుకునేటట్టుగా విద్య జ్ఞానము నుంచి, నీ విద్య, నీ అందమైన సుందరమైన పట్టణాలను, నీ జ్ఞానంతో కట్టుకున్న నీ ఆకాశ హర్మ్యానాలను, నీ మేధస్సులో ఉన్న జ్ఞానంతో నీ చుట్టూ కట్టుకున్న కొత్త ప్రపంచాన్ని స్మరణ చేసేస్తాను. ఎవరన్న మాటలు ఇది? నీ తండ్రి అన్న మాటలు ఇది? అమెరికాకి చెప్పుద్దా మనం? ఈ బొమ్మలు తీసింది ఆళ్లే అమాయకులు, మనం ఎక్కడ తీయగలం? బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఈ పిక్చరైజేషన్ తీయాలంటే $100 మిలియన్లు కావాలి. ఏంటనుకుంటున్నారు, కోట్ల రూపాయల బడ్జెట్తో తీసినవన్నీ. వాళ్ళేమో జనాన్ని మోసగించడానికి తీశారు, మనమేమో జనాన్ని మంచి మార్గానికి నడిపించడానికి చూపిస్తున్నాం మీకు. అవి ఆకాశం నుంచి వచ్చిన ఆస్ట్రాయిడ్స్, అవి గ్రహ శకలాలు, అవి భూమిని ఢీ కొడితే నువ్వెక్కడుంటావు? మానవుడా, నీ జ్ఞానంతో నువ్వేవైనా చేసుకుంటే నువ్వు పోతావు. నీ జ్ఞానాన్ని, నీ తెలివిని చెరిపేస్తాను నేను. నేనున్నానయ్యా లేననుకుంటున్నావా నువ్వు? ఈరోజు మా నాగాసాకి మీద వేసిన స్వార్థపూరితమైన అనుబాంబు చంపిన లక్షలాది మంది ప్రజలకు హంతకులుగా మారిన అమెరికన్స్ ను శిక్షించడానికి నేనున్నాను. గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు, నేనున్నాను. అందుకే ఎప్పుడైనా పేదవాడు, దిక్కుమాలిన వాడు దెబ్బలు తింటే అతడు ఆడే చివరి మాట ఏంటో తెలుసా? దేవుడున్నాడు అంటాడు. చాలు, హ్యాండ్ ఓవర్ చేశాడు కేసులు అతనికి, అయిపోతాడు వాడు. నువ్వు కీడుని సహిస్తే, ఎదుటివాడు తలపెట్టిన సమస్యను నువ్వు సహించగలిగితే పగ తీర్చుట నా పని అన్నాడు ఆయన. అగ్ర రాజ్యాలను అదే శాసిస్తున్నాను, కాబట్టార్ పోతారు మీరంతా. ఏమనుకుంటున్నారు మీరు?
అమెరికాని మించిన గొప్ప దేశం, అమెరికాని మించిన జ్ఞానం ప్రపంచంలో ఏ ఒక్కడికి లేదని నువ్వు అనుకుంటే నువ్వు ఫూలు విసుమా. ప్రవస్తమించిన సామ్రాజ్యాన్ని కలిగిన మేము, ప్రపంచ చరిత్రలో పేరెన్నికి కన్న మేము, ప్రపంచ చక్రవర్తులని మీరు అనుకుంటే కబడ్డార్. ఇంగ్లాండ్ దేశమా, కబడ్డార్. దేవుడి లేడిని దేవుని పేరుని కొట్టి పారేసిన యుఎస్ఎస్ఆర్ ప్రపంచ పటంలో మొక్కలైపోయి ఉగ్రవాదంతో చావులు సమాధులు కనపడుతున్నాయి ఈరోజు రష్యాలో మనకి. ఆలోచించండి, నేనున్నానంటున్నాడు దేవుడు. నేను ఉన్నాను. నీ జ్ఞానం గొప్పదనుకుంటున్నావా? నీ జ్ఞానం గొప్పదా? ప్రకృతిని సేవలు చేసే పరిచారకులుగా నీకు పెడితే, సూర్యుడు ఉదయించి నీకు సేవ చేసి, చంద్రుడు ప్రకాశించి నీకు సేవ చేసి, ఆకాశము నుండి హిమం పడి నీ ఆకలిని తీరుస్తుంటే, పచ్చటి మైదానాలతో పచ్చటి వనాలతో నీ బ్రతుకులు సస్యశ్యామలంగా నేను చేస్తుంటే, సోమరి నీకెందుకురా రోగో? నీకు మరో యాంత్రిక మనిషి అవసరమా? ఈరోజు అగ్రరాజ్యాల పరిస్థితి తెలుసా? వాడికి రోబో, వాడు తయారు చేసుకున్న రోబో వాడితో ఫుట్బాల్ ఆడాలట, వాడికి కాఫీ ఇవ్వాలట, వాడికి భోజనం పెట్టాలట, వాడు మూతి కడగాలట, ఆ తర్వాత గుడ్డ తీసి వాడు మూత తుడాలట, వాడికి మందులు తేవాలట, మార్కెట్ వెళ్ళి సామాను తేవాలట, వాడి కారులో ఎక్కించుకొని వీడి తిప్పాలట. ఎవరు రోబో? మరమనిషి అంటారు దాన్ని తెలుగులో. అలాంటి రోబోలతో ప్రపంచ అగ్రరాజ్యాలు ఈరోజు నిండుకుంటున్నాయి. అవి రేపు తిరగబడితే తిరగబడవా? తిరగబడవా? వాడే తిరగబడితే ఏం చేస్తాయో వాడే చెబుతున్నాడు. మరలా చూడండి ఒకసారి, వాడు తయారు చేసుకున్న ఈ మరమనుషులే వాడి బ్రతుకులతో మానవ నరజాతితో ఆడుకుంటున్నాయి, నరజాతి నిర్మూలనకు నడుము కడుతున్నాయి. బొమ్మలండి, మరబొమ్మలు. నీ జ్ఞానములో నిన్ను పట్టుకుంటాను, నీ వివేకాన్ని శూన్యపరతను, నీ జ్ఞానాన్ని చెరిపేస్తాను, జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. ఎక్కడ కట్టుకున్నావో నీ నక్కడే మసి చేసేస్తానంటున్నాడు దేవుడు. నా పరిచర్యలు సరిపోవా నీకు? నా సేవలు సరిపోవా నీకు? ఈ ప్రకృతి సేవలు నువ్వు అందుకోలేవా? అయితే నీ బ్రతుకేమవుతుందో, నీవు కట్టుకున్నవి నిన్నేమి ఇవేది ఎలా తిరుగుబాటు చేస్తాయి చూడు. నా మీద తిరుగుబాటు చేసిన నీవు, నీ మీద అవి తిరుగుబాటు ఎందుకు చెయ్యవు? బైబిల్ చదువుదాం, అప్పుడు చదువుదాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, నీ తండ్రి మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబడినప్పుడు వారు చేసుకునే బొమ్మలు వారు తొక్క తీయాలని చెప్పింది నేనే. నేను చేసుకున్న బొమ్మలు మీరే నా మీద తిరగబడితే, మీరు చేసుకున్న బొమ్మలు ఏం చేయాలి మిమ్మల్ని? ఇది నీ జీవితానికి ఒక పాఠం. శాస్త్రవేత్త పరిశోధనలోని ప్రతి పరిశోధన వెనక మానవుని అంతం. నీ జ్ఞానంలో నిన్ను పట్టుకుంటాను, నీ జ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను అన్నాడు. ఏమండి దేవుడు ఎంత గొప్పవాడు! బైబిల్లో ఎంత మహాజ్ఞానం ఉందండి! ఏమండి యేసు ప్రభు నమ్మరు మీకు జ్వరం పోద్ది అని చెప్తావా? చీపు బోధ. యేసు ప్రభు నమ్ముకొని కష్టాలు పోతాయని చెప్తావా? చీపు బోధ. ఎందుకయ్యా ఇలాంటి చీపు బోధ చేస్తావు? నువ్వు కానీ దేవునికి భయపడకపోతే అయిపోతావని చెప్పు. ప్రపంచ జ్ఞానాన్ని సవాలు చేసే మాటలండి ఇవన్నీ. వాస్తవాలను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాను, మీరు తెలుసుకోవాలి. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో బైబిల్ను బోధించే వారిలో ప్రప్రథమంగా ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. అందుకే ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపు. జాగ్రత్త, బ్రహ్మాండం భస్మమైపోబోతుంది.